అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిషోర్ కుమార్ ఈ వీడియో ద్వారా ఒక వర్క్ ఐడికి సంబంధించిన అసెట్ ఐడిని ఎన్ఐసి రిపోర్ట్స్ లో ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తున్నాను కావున ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్తే యాజ్ యూజువల్ గా narega.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి హోమ్ స్క్రీన్ ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది క్విక్ యాక్సెస్ ఆప్షన్ ని క్లిక్ ఇవ్వండి స్టేట్ రిపోర్ట్స్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలక్షన్ చేసుకోండి మీకు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ రైట్ సైడ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ కనబడతాయి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ డెమో వీడియో పర్పస్ నేను ఒక స్టేట్ డిస్ట్రిక్ట్ బ్లాక్ పంచాయతీ సెలక్షన్ చేసుకొని ఆ అసెట్ ఐడిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చూపిస్తానండి అన్నదా భావించవద్దండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే నాకు వెంటనే మెసేజ్ రూపంలో తెలియజేయగలరు ఇక మీకు ఈ రైట్ సైడ్ కనబడే రిపోర్ట్స్ లో మీరు వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ వర్క్స్ అనే ఆప్షన్ లో థర్డ్ వచ్చేసి మానిటరింగ్ రిపోర్ట్ ఫర్ అసెట్ ఐడి అనే ఒక రిపోర్ట్ ఉంటుందండి ఈ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి మనకు ఇక చూడండి R6.24 మానిటరింగ్ రిపోర్ట్ ఫర్ అసెట్ ఐడి పార్ట్ ఏ అంటుందండి ఫైనాన్షియల్ ఇయర్ ఆల్ అని ఉంటుంది ఇయర్ వైజ్ చెక్ చేసుకోవొచ్చండి ఆల్ అని ఉంటుంది ఉదాహరణకు నేను ఒక డిస్ట్రిక్ట్ ని సెలక్షన్ చేసుకుంటున్నాను ఒక బ్లాక్ ని సెలక్షన్ చేసుకుంటున్నాను ఒక జీపీ ని సెలక్షన్ చేసుకుంటున్నానండి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ అవుతుందండి ఈ రిపోర్ట్ ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రైమరీ అసెట్స్ సెకండరీ అసెట్స్ అని అసెట్ ఐడి అసెట్ నేమ్ అంటే ఆ వర్క్ నేమ్ అండి వర్క్ కోడ్ ఉంటుంది వర్క్ నేమ్ వర్క్ టైప్ షేర్డ్ విత్ ఎన్ఆర్ఎస్సి ఎస్ అని ఉంటుంది అంటే ఇక చూడండి స్టార్టింగ్ ఇది వర్క్ కోడ్ అండి ఈ వర్క్ కోడ్కి సంబంధించిన వర్క్ నేమ్ అండి ఈ వర్క్ నేమ్కి సంబంధించిన అసెట్ ఐడి అండి ఈ విధంగా ఆ గ్రామ పంచాయతీ ఎన్ని వర్కులు అయితే జరిగాయో అన్ని వర్కులకు సంబంధించిన అసెట్ ఐడిని ఈ రిపోర్ట్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ గురించి ఎప్పటికప్పుడు ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ